좀 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతున్నారు. ఆయన గద్వాల జిల్లాకు చేరుకొని ముందుగా తుమ్మిళ్ళ లిఫ్ట్ పరిశీలన చేస్తారు. తుమ్మిళ్ళ వద్ద లిఫ్ట్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా పనులు ఇంకా ఏ విధంగా ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఉందనేది అక్కడ అధికారులు సూచిస్తారు. తర్వాత గట్టు ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేస్తారు. తర్వాత పైలాన్ కూడా ఆవిష్కరిస్తారు. గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం 3 గంటల తర్వాత రోడ్డు మార్గం ద్వారా గద్వాల చేరుకుంటారు. గద్వాల్లో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం తిరిగి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి హైదరాబాద్కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా గద్వాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. దశాబ్దాలుగా నెరలువారిన బీడు భూములకు కృష్ణమ్మ పరవళ్లతో జీవం పోసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఏండ్ల తరబడి పాలకుల మాటల మూటల్లోనే నలిగిపోయిన గట్టు ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. 554 కోట్ల రూపాయలతో 33,000 ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్తున్నారు. ముందుగా ఆయన తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించి మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మూవ్ అవుతుంది. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత ముందుగా తుమ్మిళ్ళ లిఫ్ట్ పనులని పరిశీలిస్తారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా పెంచికల్పాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత గట్టు ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గద్వాల చేరుకొని భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి. గద్వాల్లో జరిగే ప్రోగ్రామ్స్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.